Chala bound the movie, decent family entertainer. Allu Arjun all the way, Andy, and very matured and very good performance by Allu Arjun finally. So fans under ki definitely oka feast, Andy, and songs chala bound nai. Dan ki picturization wise Butta Bomma okati and Ramula chala bound nai. Dance obviously Allu Arjun gurinchi cheppakkarledandi and Trivikram gurinchi special mention ayina malli slow songs kada Allu Arjun mari dance ela daniki taggattu steps unnai so choreographers ki mechukovali aa vishayamlo and drawbacks em levu first half koncham slow undi gaani second half mottham emotions carry ayi comedy punches anni bond definitely and andaru family tho chuse movie idi and special ga cheppali ante Trivikram dialogues kuda chaala baagunnayi anta అరవింద సమేత ఒక మాస్ ఎంటర్టైనర్ తీసి అవుట్ అండ్ అవుట్ మాస్ తీసి దీనికి కంప్లీట్లీ కాంట్రాస్ట్గా చాలా క్లాస్గా అందరికీ రీచ్ అయ్యే మూవీ ఒకటి తీశారు అండ్ దాన్ని బన్నీ ఇంకో స్టెప్ ఫార్వర్డ్ తీసుకెళ్లారు కాబట్టి నేను డెఫినెట్గా అందరు చూడాలని కోరుకుంటున్నాను చాలా అంటే రెండు టూ డిఫరెంట్ జానర్స్ అండి మహేష్ బాబుది నిన్న ఒక కమర్షియల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అది దాంట్లో కూడా నేషనల్ పేట్రియటిజం గురించి మంచి మెసేజ్ ఉంది ఇది టోటలీ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ సో రెండు మూవీస్ బాగా ఆడాలని కోరుకుంటున్నాను ఇది కూడా మెసేజ్ ఓరియంటెడ్ దీనిలో ఒక మంచి మెసేజ్ ఉంది అండ్ ఎంటర్టైనింగ్ ఉంది కాబట్టి రెండు మూవీస్ బాగుండాలని కామెడీ చాలా బాగుంది అదే పంచెస్ ఉన్నాయి మళ్ళీ త్రివిక్రమ్ మార్క్ కనిపిస్తుంది మనకి ఎమోషన్స్లు కానీ కామెడీ కానీ అన్ని డైలాగ్స్ చాలా బాగా రాశారు డిఫరెన్స్ డెఫినెట్గా చూపించారు బాగుంది అంటే కంపేర్ చేయకూడదు అది అలా అయిపోయింది కాబట్టి డెఫినెట్లీ ఈ మూవీ మాత్రం ఫ్యామిలీ అంతా చూసే మూవీ చాలా బాగుంది అండ్ డైలాగ్స్ కూడా ఎక్కడ ఓవర్గా అనిపించకుండా పర్ఫార్మెన్స్ కూడా చాలా మెచ్యూర్డ్గా క్యారీ చేసి డైలాగ్స్ అని బాగున్నాయి డైలాగ్ చాలా ఉన్నాయండి బా డైలాగ్స్ డైలాగ్స్ ఏమున్నాయా మూవీ ఏ నిజం అండి సినిమాలో నిజం అనే డైలాగ్ దీంట్లోనే ఉంది అబద్ధం చెప్పి టెంపరీగా వాళ్ళని ఆనంద పెట్టచ్చే అబద్ధం ఈ డైలాగ్ అబద్ధం చెప్పి టెంపరీగా ఎవరన్నా మనం ఆనందపడచ్చు ఆనందం చూపించవచ్చు వాళ్ళని వాళ్ళని హ్యాపీ చేయొచ్చు కానీ నిజం చెప్తే డెఫినెట్గా వాళ్ళ మీద మనకున్న ప్రేమ తెలుస్తుంది ప్రేమ బయటపడుతుంది అనే డైలాగ్ ఉందండి అమ్మ అండ్ కొడుకు సెంటిమెంట్తో చాలా బాగుంది ఇట్లాంటివి చాలా ఉన్నాయండి సో ఒకటి రెండు అని కాదు మూవీ మొత్తం డైలాగ్స్ మాత్రం ఎక్కడ దోకా లేకుండా చాలా బాగా రాశారు సో ఈ సందర్భంలో సంక్రాంతి సందర్భంలో రిలీజ్ అయిన చిత్రాల్లో అలా వైకుంఠపురం చిత్రం కానీ ఇక్కడ అలా అనేది దూరం చేశారు వైకుంఠపురం అనేది జోడించబడినటువంటి పదాన్ని ఇది కవిత్వంలో ఉన్నటువంటి కవులకు మాత్రమే అర్థం అవుతున్నటువంటి పదాలు ఇది కవులు కూడగట్టినటువంటి అక్షరాలు ఎద్దదల్లినటువంటి సన్నివేశాల్లో కూడగట్టుకున్నటువంటి పాట సన్నివేశాల్లో ఈ వాక్యం అలా వైకుంఠపురం ఇక్కడ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు వైకుంఠాన్ని చూపించారు ఎండితెర మీద అద్భుతమని చెప్పుకోవచ్చు సో ఫెంటాస్టిక్ దిస్ ఫిలిం ఫస్ట్ సూపర్ ద బ్రిటిష్ సినిమా సందేహం లేదు తర్వాత రవిశాస్త్రి గారు అల్లు అర్జున్ గారు ఇక్కడ త్రివిక్రమ్ గారు ప్రేక్షకులు అనే ఆడియన్స్ ఉన్న ఆర్టిస్టులు మొత్తాన్ని కథనే వాళ్ళందరి మీద ఉపయోగించారు అది అక్కడ హైలైట్స్ అనేటువంటి సందేశం ఇక్కడ కొంతమంది ఆర్టిస్టులు గాను ఒక హీరోయిన్ మేనో హీరో గారి మేనో కథ ఉంటుంది కానీ ఇక్కడ అది కాదు ఇక్కడ మ్యూజికల్ కాన్సెప్ట్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ క్షణక్షణంకి ఎవరి ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ సాంగ్లతో ఎంటర్టైన్మెంట్ చేశారు సో ఎంటర్టైన్మెంట్ సమజ బర గమనా నిన్ను చూసి పొందగలనా తన నేను తన సో వండర్ఫుల్ ఐ ఆమ్ ఫ్యాంటాస్టిక్ ఎవరీ ఆడియన్స్ ఎంజాయ్మెంట్ దిస్ ఫిలిం సో థియేటర్లోకి వెళ్తే ఒక ఎంజాయ్ ఎగ్జైటీతో మంచి ఎంటర్టైన్మెంట్తో వస్తారు అల్లు అర్జున్ చేత కోడి గారిని కోడిని పట్టించి సంక్రాంతిని గుర్తు చేశారు ఒక పక్క సాంగ్ రివీల్ అవుతుంటే ఒక పక్క ఫస్ట్సారి తెలుగులో రిలీజ్ అయినటువంటి ఫైట్లకల్లా ఒక పక్క సాంగ్ వస్తుంటే ఒక పక్క ఫైట్ వస్తుంటుంది ఇటు మొట్టమొదటిసారిగా రివీల్ అవ్వడం అనేది అద్భుతం అని చెప్పుకోవచ్చు సో రవిశాస్త్రి గారు చిట్ట చివరి దాకా ఎండింగ్ దాకా ఈ ఎవరి ఒకప్పుడు మన జాతీయ నటుడు మన ప్రకాష్ రాజు గారిని చెప్పుకోవచ్చు సో ఈ మల్ల మధ్యలో కనబడినటువంటి రవిశాస్త్రి గారికి చిట్ట చివరి దాకా కూడా తన నటన శైలితో అద్భుతం సో ఈ చిత్రంలో రవిశాస్త్రి గారికి అవార్డు ఇచ్చే అర్హతుడు సో ఫెంటాస్టిక్ దిస్ రవిశాస్త్రి గారు సో వండర్ఫుల్ ఫాదర్ క్యారెక్టర్ నటించారు అల్లు అర్జున్ గారికి సో వండర్ఫుల్ ఎవ్రీ ఆడియన్స్ ఫీలింగ్ సంతోషపడేటువంటి అంశాలు చాలానే ఉన్నాయి సో అదే తెరమైన నిలబెట్టి కొట్టాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు సో ఫెంటాస్టిక్ ఐఎమ్ సంతోషంగా పడుతున్నాను సో అద్భుతం అని చెప్పుకోవచ్చు కానీ అక్కడికక్కడ క్రియేటివిటీ చేయడం అనేది ఎవరికి సాధ్యం కాదు అది ఒక మాటల మాంత్రిక సారికే అద్భుతం సో ఫెంటాస్టిక్ సూపర్ టు బ్రిటిష్ మన సందేహం అనేది నమస్తే థ్యాంక్ యూ
సూపర్ హిట్ సూపర్ హిట్ మహేష్ బాబుది స్టోరీ పాతది, ఇది ఏమో స్టోరీ స్ట్రాంగ్ స్టోరీ. ఈ సినిమాలో సంక్రాంతి హిట్ 2020కి హిట్ అండి ఇది. కంపల్సరీ ఇది సూపర్ హిట్ ఫిలిం. పవన్ కళ్యాణ్ సాంగ్ మీద డాన్స్ చేస్తాడు అద్దరిపోతుంది. గబ్బర్ సింగ్ లో నువ్వు లే పిల్ల నువ్వు లేని జీవితం పాటకి మొత్తం అరిచేస్తారు. మొత్తం టోటల్ సినిమా బాగుంది, టోటల్ సినిమా బాగుంది. హీరోయిన్ చాలా బాగా చేసింది, చాలా బాగా చూపించారు. కామెడీ మొత్తం వన్ మ్యాన్ షో. అల్లు అర్జున్, అల్లు అర్జున్ అదే భయపడ్డాము, కానీ అజ్ఞాతవాసికి దీనికి అసలు సంబంధమే లేదు. చాలా సూపర్ హిట్ ఇచ్చాడు.